చూసిన మేనిఫెస్టో విడుదలైందని మంత్రి జియోగి రమేష్ అన్నారు. అబద్దాలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ మాటలు ప్రజలు నమ్మరని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చేసిన ఒక మంచి పని లేదంటూ విమర్శించారు. అన్ని సర్వేలు 139 స్థానాలు వైసీపీ గెలుస్తుందని చెప్తున్నాయని జియోగి రమేష్ అన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఎప్పుడు జగనన్న మీడియా ముందుకు వస్తాడా, మేనిఫెస్టో ఎప్పుడు చెప్తాడా, చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్పేసి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈరోజు మనస్సు చిగురించింది. మరలా ఆశలు ఇంకా మా అన్న వస్తున్నాడు, మా అన్న ఇస్తాడు మాట చెప్పాడు, మడమ తిప్పడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేనిఫెస్టోనే భగవద్గీతలాగా ఖురాన్ లాగా బైబిల్ లాగా ఆచరిస్తాడు, నమ్మకాన్ని బొమ్ము చేయడని చెప్పేసి ప్రజలకి అపారమైన విశ్వాసం. విలువలు ఉన్నవాడు ఎంతకైనా నిలబడతాడని చెప్పేసి ప్రజలకు ఒక విశ్వాసం. 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా